ప్రతి వ్యక్తికి దీవెన కరు. ప్రభోదయం అందరికి ప్రైస్తుడండి. ఇద్దిన వాగ్దానము కీర్తన గ్రంథము 29:11. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశీర్వదించును. యుది కాల సమయంలోనే మన దేవుడు మన ప్రజలకట బలమును అనుగ్రహించే దేవుడు. అది మాత్రమే కాకుండా సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానని దేనికి ఒక లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ లోకంలోనే మనం బలహీనలం. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం మనం అంత బలవంతులం లేమని అనుకుంటాం, కానీ బూస్ట్ హార్లిస్ లేదా బాదం పిక్కలో లేదా ఖర్జూరమో తింటే మనం బలం రాదండి. లేదా క్యాజువల్గా మనం బ్రతకడం కోసం మనం ఈ లోక జీవితం జీవించడం కోసం బలం కోసం అవి తింటూ ఉంటాం, తినకుండా ఏమండం. కానీ ఎంత మనం తిన్నా కూడా మన బలహీనమే. ఎందుకంటే ఈ లోకంలోనే మనం మనుషులతో కాదు మనము యుద్ధం చేస్తుంది అపవాదితో. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నారంటే తన ప్రజలకు ఆయనే బలాన్ని అనుగ్రహిస్తారన్నారు. ఈ లోకంలోనే మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆస్తికర్తలు చూస్తాం, గొప్ప గొప్ప ధనవంతులు చూస్తాం, డబ్బున్న వాళ్ళని చూస్తాం. అయితే వాళ్ళందరికీ కూడా చాలామంది ఏమని చెప్తారని, నాకు నెమ్మది లేదు, నాకు ప్రశాంతత లేదు, సమాధానం లేదు అని చెప్తూ పడతారు. వాటి వలన వాళ్ళు డ్రగ్స్కి మరొక వాటికి వారు అడిక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి యుదిక సమయంలోనే నెమ్మది అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడని, సమాధానం అనేది మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకంలోనే ఎవరు మనకి సమాధానం ఇవ్వలేరు. కాబట్టి దేవుడు ఏమి చెప్తున్నారంటే మనకు బలాన్ని ఇస్తానన్నారు, సమాధానాన్ని ఇస్తానన్నారు, సమాధానం మాత్రమే కాకుండా ఆశీర్వదిస్తానని ఆయన మాట ఇచ్చారు. కాబట్టి ఆయన మాట తప్పని దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులో కార్యాలు చేసే శక్తిగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. జిమ్ గల దేవుడా, గొప్ప దేవా, మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ ప్రజలమైన మాకు మీరు బలము, సమాధానము, ఆశీర్వాదం ఇస్తానని మాట ఇచ్చున్నారు. నిజమే తండ్రి, మేము బలహీనం ప్రభువా, మాకు బలాన్ని దయచేయండి అయ్యా. ఈ లోకంలో మేము నివసిస్తున్నాం కనుక మా కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్నాం ప్రభువా. దయతో మాకు సమాధానాన్ని దయచేయండి అయ్యా. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి తండ్రి, నీకు వందనాలు. అది మాత్రమే కాకుండా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చున్నారు అయ్యా. మీ ఆశీర్వాదం నుండి మా కుటుంబాలు నిత్యం ఆశీర్వదింపబడి దీవించబడి మేము అనేక మంది దీవెనకరంగా ఉండే భాగ్యం వలసంగా వేడుకుంటూ నజరేని యేసు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్.